తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉగాది షార్ట్ ఫిల్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన దిశ లఘు చిత్రం ఉత్తమ మూడవ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకులు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దాడుల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని శ్రీ లలిత ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న దిశ లఘు చిత్రంను ప్రతి ఒక్కరూ చూసి అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు. అలానే పుణ్యక్షేత్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అన్నదాత లఘు చిత్రంలో రైతుగా నటించిన శ్రీపాద శంకర్రావు ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఆనం కళా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హాస్య నటుడు ఆలీ విచ్చేశారు. అంతేకాకుండా సినీ రంగానికి చెందిన పృథ్వీరాజ్, గౌతమ్ రాజు, హాస్య నటుడు డాక్టర్ భద్రం, ప్రముఖ దర్శకులు ముళ్ళపూడి వర, ప్రముఖ గీత రచయిత సిరాశ్రీ, ప్రముఖ గాయని పల్లె కోయిల బేబీ, సినీ టెలీ రంగానికి చెందిన నటుడు శ్రీపాదజిత్ మోహన్ మిత్ర మరియు ప్రముఖ వైసీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ జబర్దస్త్ కమీడియన్ అప్పారావు, దిశ లఘు చిత్ర దర్శకులు పుణ్యక్షేత్రం శ్రీనివాస్ ని అభినందించారు. రాజమహేంద్రవరం ఫిల్మ్ నగర్ షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి లఘు చిత్రాల షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మా తమ్ముడు గారు శ్రీ పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించినటువంటి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ఆడవారిపై జరుగుతున్నటువంటి అరాచకాలపై సంధించినటువంటి బాణంగా వచ్చిన దిశ లఘు చిత్రానికి గాను తృతీయ బహుమతి వచ్చిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తమ్ముడు గారు, అలాగే కళాకారులకి టెక్నీషియన్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరిన్ని సామాజిక ఇతివృత్తాలతో సమాజాన్ని ప్రభావితం చేసే మరెన్నో షార్ట్ ఫిల్మ్స్ మీ దర్శకత్వంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ యూనిట్ ఆఫ్ దిశ. నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్ట్. గుడ్ లక్ తమ్ముడు గారు, పుణ్యక్షేత్రం శ్రీనివాస్ గారు.